గతంలోనే ఒక ఎన్టీఆర్ హాస్పిటల్ గతంలోనే ఏ ఎంత కొద్దికి ఇలా వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడైతే ఏ చిన్న రోగి ఇలా కేజీకి వెళ్ళిపోమంటారు, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమంటారు, లేదా అందులో ఉంటే ప్రైవేట్ బయటకు వెళ్ళి మందులు కొన్ని తెచ్చుకోండి మేము ఇస్తాం అంటున్నారు. పిలగోవంశ చిన్న పరిపాలన అయితే మటుకి ప్రతి ఇది కూడా కేజీస్ కానీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి లేకుండా ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు మొన్న బాగా వెళ్తే ఇక్కడ మా వల్ల అవద్దు కేజీకి వెళ్ళిపోమని చెప్పాడు. ఆ 3 రోజులు ఉంటే ఆ 3 రోజులకి కూడా బయట నుంచి మందులు కొని తెచ్చుకోమన్నారు. వైజాగ్ వెళ్ళి కొని తెచ్చుకోమంటే ఓన్లీ వాళ్ళు కిండియా స్నేహితుడి వరకే అంతవరకు వాళ్ళు తెచ్చిన మందులు, మా ఇక్కడ అయితే ఏ వస్తువులు లేవు, ఏమి సైపం లేదు. ఎమ్మెల్యే ఏ శాఖకి మంత్రి? శాఖ మంత్రి అంటే మాకు తెలియదు అండి. ఇప్పుడే అనకపల్లె కదా మీరు? ఐటీ శాఖ అండి. ఐటీ శాఖ అతనైతే మట్టుకి ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మీ అభిప్రాయం ఏంటి? అవి వేస్ట్ అండి. ఆ పథకాలు అయితే వేస్ట్ అండి. ఆ పథకాలు అయితే ఎవరికి కూడా అనుకూలంగా లేదండి. ఊరికి అనుకూలం అభివృద్ధి గ్రామానికి తెలిసింది, గ్రామానికి ఏమీ కూడా అభివృద్ధి చేయలేదండి. పథకాలు చేసుకుందని చెప్పండి. ఇచ్చింది కిందలది మీద ఏముందండి. ఆ పథకాలు ఎలా పెట్టాడు? 1 రూపాయి ఇప్పుడు ఒక వస్తువు మనం ఒక సావుకారు ఒక వస్తువు 1 రూపాయి ఇట్టు కొంతుండో 10 రూపాయలు కమ్ముకుంటుండో, అలాగే అతను ఏం చేస్తుండో 10 రూపాయలు మనకి ప్రజలు కడుతుండో 100 రూపాయలు. ఇప్పుడు పథకాలు అలా ఉన్నాయండి. రాజధాని ఇప్పుడు మీకు వైజాగ్ ఇస్తా అంటున్నారు కదా, మీ అభిప్రాయం రాజధాని మీద? రాజధాని అండి, రాజధానికి ఏముంది? ఇక్కడ ఇచ్చినా అక్కడ ఇచ్చినా ఒకటే, పరిపాలన లేనిది ఎక్కడ ఇస్తే ఎందుకండి? వీళ్ళు చేసే పనులు లేదు లేదండి. ఎందుకు రాజధాని ఇచ్చినా ఇక్కడ అప్పుడు ఇక్కడ నాయకులు మంచి వాళ్ళు కాకపోతే రాజధాని ఎక్కడ ఉన్నా ఒకటే కదండి. రాజధాని ఎక్కడ ఉన్న ఒకటే. ఓ ఏనా మనకి ప్రతిదీ మనకు అనుకూలంగా చేస్తే అది మనకు రాజధాని ఎక్కడ ఉన్నా ఒకటే. మన ఇంట్లో ఉన్నా చెయ్యిపోతే ఇంక ఎందుకు వేస్ట్ కదండి.